అందరికీ నమస్కారము. దేవీ నవరాత్రులలో 4వ రోజు నైవేద్యం అల్లంగారులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇలా చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు వేసుకుని రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి 4-5 గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి. కనీసం 4 గంటల సేపు అయినా నానబెట్టుకుంటేనే వడలు అనేవి చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు నీళ్ళేం లేకుండా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేయండి, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక పచ్చిమిర్చి తరుగు, 2 అంగుళాల అల్లం ముక్కని సన్నగా తరిగేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు కూడా వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ మిరియాలని ఇలా దంచి వేసుకోవాలి. ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం మిక్సీలో వేసాం కదా, సాఫ్ట్గా రావాలి అంటే బాగా బీట్ చేసుకోవాలి చేతితోనే. నేను వీడియోలో చూపించలేదు కానీ ఈ పిండిని మనము వాటర్లో వేస్తే బాగా తేలినట్టు ఉంటుంది. ఆ విధంగా ఉంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూస్తున్నారు కదా, అరిటాకులో కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకొని మనం వడలాగా ఒత్తుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవడమే. ఇదే విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. 4వ రోజు నైవేద్యం అల్లం కర్రీలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.